नमस्ते निडुबिंदु वेलकम टू भारत टुडे श्रीगंधम मलाबार वेप मरियु फ्रूट्स प्लांटेशन पटांचेरु दग्गरलो एसएमआर इंफ्रा डेवलपर्स वारु अंदिस्तुन्नारु एसएमआर इंफ्रालो अति तक्कुव ईएमआई सौकर्यं नेलकु 6666 रूपायलकु मात्रमे कल्पिस्तुन्नारु काबट्टि रियल एस्टेट्स लो अपार अनुभवं उन्न श्रीनिवास रेड्डी गारु डैरेक्टर मनतो पाटु स्टूडियोलो उन्नारु नमस्ते अंडि वेलकम टू भारत टुडे स्टूडियोस అలాగే సీఎండీ గారు ఉన్నారు అర్జున్ రెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ముందుగా మనం చూసుకున్నట్లయితే అసలు మీ వెంచర్ ఎక్కడ ఉందండి పటాన్చెరుకు అతి సమీపంలో కృష్ణాపూర్ నుండి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన సైట్ ఉందండి 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని మన సైట్ ఉందండి ఓకే సో మరి మీరు బిలో ఆవరేజ్ క్లాస్ వాళ్ళకి కూడా మీరు ప్లాట్స్ అతి తక్కువ ధరకే అందిస్తున్నారు అది ఎలా సాధ్యమవుతుందంటారు ఇది ఇప్పుడున్న కాలంలో విపరీతమైన రేట్లు పెరిగాయండి యాక్చువల్గా చెప్పాలంటే మనము మేము కొంచెం ల్యాండ్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం అతి తక్కువ ధరలు ఇవ్వగలుగుతున్నాము అది కూడా మేము సామాన్యులకు ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఇంకా దానివల్ల కొద్దిగా ఒక ఈఎంఐ సిస్టమ్ అనేది తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈఎంఐ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఇప్పుడు మేము పెట్టిన ధర వచ్చి గజానికి 6666 రూపాయలండి మనం అలాగే ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ సిస్టంలో 6666 రూపాయలు మినిమం దానికి పే చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఒక 36 నెలల సమయం ఇస్తున్నాం 36 నెలల సమయం అందులో మనకు టోటల్గా ఒక 25% కట్టాలి 25% కట్టిన తర్వాత మిగతాది మనం 36 నెలలు టైం ఇస్తున్నాం ఫ్లాట్ కి సంబంధించి 25% మనం ముందుగా పే చేసేసేయాలి అంటే బుకింగ్ అమౌంట్ 11000 రూపాయలు కట్టిన తర్వాత ఒక 10 డేస్ 15 డేస్ టైం తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి 25% కట్టి మనం అక్కడి నుంచి ఈఎంఐ కట్టుకుంటారు ఓకే ఫస్ట్ మనం బుక్ చేసుకొని 11000 పే చేసిన తర్వాత 25% పే చేసినట్లయితే తర్వాత మనకి ఈఎంఐ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందంటారు రైట్ మీరేం చెప్తారు అర్జున్ రెడ్డి గారు మీ వెంచర్ కి సంబంధించి అందులో డెవలప్మెంట్స్ కానివ్వండి లేకపోతే మీ వెంచర్స్ కి సంబంధించి డెవలప్మెంట్ అనేది ఏంటంటే మా ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మేము డెవలప్మెంట్ గురించి చెప్పాం ఏదైతే మనం ఇస్తున్నాం మనం ముక్కలు అయితే ఇస్తున్నాము మలవారు వేప ఇవన్నీ మనం ఏదైతే ఇస్తున్నాము ఏదైతే కస్టమర్ కూడా కొన్న తర్వాత ఏంటంటే దానికి రిటర్న్స్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట కస్టమర్ రిటర్న్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా దానికి రిటర్న్ ఏంటి అనే క్వశ్చన్స్కో ఈ ఒక మొక్కల వరకు మనకి రిటర్న్ ఆదాయం ఒకటి ఉంటుంది అతనికి కూడా 6 ఇయర్స్ మెయింటెనెన్స్ మనం ఫ్రీగానే ఇస్తున్నాం దానికి ఛార్జ్ ఏం చేయట్లేదు మనం ఈ మొక్కల ఆదాయం అనేది ప్రజలకు అసలు ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏం చెప్తారు అంటే మేడం మనము రెండు రకాల మొక్కలు పెడుతున్నామండి ఒకటి మలబారు వేప ఒకటి శ్రీగంధం ఆ మలబారు వేప వచ్చి యాక్చువల్గా మనకు ఇంతకుముందు కాలంలో టేకు వాడేవారు ఎక్కువ టేకు వాడేవారు ఆ టేకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మలబార్ నీమును సాగు చేస్తున్నారండి మలబార్ నీమ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఇప్పుడు ప్లైవుడ్ డోర్స్ రెడీమేడ్ డోర్స్ వస్తున్నాయి చూడండి అవన్నీ కూడా ప్లైవుడ్ దాంతోనే మలబార్ నీమ్తోనే తయారు అవుతాయి ఇంకొకటి శ్రీగంధం శ్రీగంధం అంటే మీకు చెప్పనక్కలు శ్రీగంధం అనేది ఒక కేజీ వచ్చి ఒక మినిమం 5000 రూపాయలు ఉంటుంది మనకు మన గంధం చిన్న డబ్బా కావాలంటే 50 రూపాయలు అట్లా ఉంటుంది చిన్న జస్ట్ 10 గ్రామ్స్ అట్లా ఉంటుంది అటువంటి మొక్కలు మనం పెడుతున్నాం ఒక 6 సంవత్సరాల కాలంలో మలబార్ నీమ్ వస్తుంది మనకు కటింగ్కి ఒక 12 నుంచి 15 సంవత్సరాల కాలంలో శ్రీగంధం వస్తుంది అయితే ఎక్కడైనా కూడా ప్లాట్స్ అనేది కొంటారు ఎవరైనా కొన్ని అక్కడ పెట్టేస్తారు అంటే అట్లా ఖాళీ పెట్టడం వల్ల ఎప్పుడో రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం కానీ మళ్ళీ మనకు ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకురాలి ఈ చెట్లు పెట్టడం వల్ల ఈ మధ్యకాలంలో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎట్లా వెయిట్ చేస్తారు కస్టమర్ తీసుకున్న వెంటనే అక్కడ ఏం కన్సెప్ట్ చేయరు దాని వలన ఆ 15 సంవత్సరాల కాలంలో ఈ చెట్లను మేము పెంచుతున్నాం ఎందుకు అంటే మాకు కూడా ఒక 10 సంవత్సరాలు ఆగితే కొంచెం ఆదాయం వస్తుంది ప్లస్ కస్టమర్ కూడా మేము రిటర్న్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అందులో మేము ఈ మెయింటెనెన్స్ అంతా కూడా మేమే చేస్తున్నాము ఆ మెయింటెనెన్స్ అంతా చేసిన దానికి గాను ఒక పర్సంటేజ్ ఉంటుంది దానికి ఒక ఎంఓఐ ఉంటుంది కస్టమర్కు మాకు మధ్యలో దానికి కస్టమర్కి 50% కంపెనీకి 50% అది కూడా మేము తీసుకుంటున్నాం 10 సంవత్సరాల 18 సంవత్సరాల కాలంలో ఏదైతే మనకు వస్తుందో దాంతోపాటు ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం ఎందుకంటే మన సిటీకి దగ్గరలో ఒక ఆదివారం రోజు కానీ ఒక హాలిడే వచ్చినప్పుడు కానీ కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి ఏదో ఒక వాళ్ళ ఒక ప్లాట్లో ఉన్న ఒక మొక్కను ఒక కాయ వాళ్ళ ఫ్రూట్ని తీసుకొని తినడం వల్ల అది వేరే తృప్తి ఉంటుంది అట్లా కూడా ఫ్రూట్ ప్లాంటేషన్ ఒక రెండు ఇస్తున్నాం అంటే కస్టమర్ ఛాయిస్ మామిడి కానీ జామ కానీ అట్లా
టూ ప్లాంట్స్ కస్టమర్ కి ఏదైతే చాయిస్ ఉంటదో దాని ప్రకారం మేము ఇస్తున్నాం. ఓకే, మనం ఈ ఒక్కసారి ఈ ప్లాంటేషన్స్ గురించి చూసుకున్నట్లయితే మీరు 25% పే చేయమని చెప్పారు కదా, సో ఈ 25% ప్లాట్ కి సంబంధించి 25% పే చేసిన తర్వాతనే మీకు కస్టమర్ కి మధ్యలో 50-50% ప్లాంటేషన్ డీల్ ఉంటుందా, లేకపోతే 25% పే చేయకపోయినా కూడా ఓన్లీ ఈఎంఐ త్రూ వెళ్తాము అంటే గనక 50-50 ఉంటుందా? అంటే మేము ఇక్కడ ఏం చెప్తాం అంటే మేడం, కస్టమర్ కు మేము ఖచ్చితంగా ప్లాట్ నెంబర్ అనేది ఇవ్వాలంటే 25% కట్టాలి. ఒక ఒక కనీసం ఒక 120 గజం ఉంటుంది ఒక గుంట వచ్చి. ఒక గుంట ప్లాట్ బుక్ చేయాలంటే ఒక 25% ఒక ఫలానా 500 నెంబర్ ఒక ప్లాట్ ఒక ఫలానా ప్లాట్ నెంబర్ మేము ఇస్తున్నామంటే దానికి అగ్రిమెంట్ చేసుకోవాలి కస్టమర్. లేదు అంటే లేదు నాకు ఇప్పుడు ఒకసారి డబ్బులు వెళ్ళి ఇంకొక 2 మంత్స్కో 3 మంత్స్కి వస్తాయి అంటే కూడా సరే ఈ బుకింగ్ అమౌంట్ ఏదైతే కట్టుకొని అక్కడ నుంచి వెళ్ళి ఒక 6666 మన మంత్లీ ఈఎంఐ ఏదైనా కట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈఎంఐ ప్రాసెస్ ఏదైతే ఉందో 6666 మాత్రమేనా లేకపోతే ఇంకా తగ్గే లేకపోతే పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? మేము ఇది కూడా జూలై 31 వరకు ఇస్తున్నామండి, నెక్స్ట్ ఇంకా కొంచెం పెంచాలని చూస్తున్నాం. ఓకే, డిసెంబర్ 31 కాదు మేడం, జూలై 31 వరకు 6666 మాత్రమే. జూలై 31 తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఇంకోసారి ప్లాంట్ గురించి చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ వద్దు మాకు, మేము ఖాళీగా ఉంచుకుంటాం లేకపోతే మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అంటూ కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, కాకపోతే అట్లా ఎవరు ఇప్పుడు మమ్మల్ని అడగలేదు. ప్లాంటేషన్ కాన్సెప్టే చాలా మంది అడుగుతున్నారు, అట్లా కూడా కావాలంటే ఇవ్వచ్చు. సో కన్స్ట్రక్షన్ కి సంబంధించి మీరు ఏమైనా సపోర్ట్ చేయడం జరుగుతుందా? కన్స్ట్రక్షన్ కి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారో ఆర్ ఎల్స్ బయట చేయించుకోమంటారా? అంటే మనకు ఆల్రెడీ కాంట్రాక్టర్స్ ఉన్నారు, మనకు కాంట్రాక్టర్స్ చూసుకుంటారు, అది కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు. అసలు ప్లాంటేషన్ వల్ల కస్టమర్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? అదే మేడం, ఇందాక చెప్పాను నేను మీకు, కస్టమర్కి ఏంటంటే మేడం, ఇప్పుడు ఏ ప్లాంటేషన్ అయినా కూడా మీకు ఇప్పుడు మనకు వేస్ట్, మన ఫైర్వుడ్ చూసుకోండి, సపోజ్ ఫైర్వుడ్ అంటే మనకు వంట చెరుకు వాడతారు కదా, అది కూడా మీకు మినిమమ్ ఇవాళ 2000 రూపాయలు క్వింటల్ ఉంది మామూలుగా. అలా ఆ లెక్కన చూసుకున్నా కూడా మనం పెంచే మలబార్ వేప ఏదైతే ఉందో చెట్టు ఒక 5 నుంచి 10 క్వింటల్ వెయిట్ వస్తుంది. ఆ వెయిట్ అది మనకు, అది కస్టమర్కు లాభమే కదా. ఒక చెట్టుకు వచ్చి ఒక 10,000 రూపాయలు అట్లా వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ మీకు మలబార్ గురించి ఏదైనా గూగుల్ సెర్చ్లో కానీ అందులో కానీ చూసుకోవచ్చు కస్టమర్కి. మనం ఏం చూసుకున్నట్లయితే మీరు డబ్బులు ఇవ్వడం జరుగుతుందా, ప్రాఫిట్ లో బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే ఆ ప్లాంట్ కి సంబంధించి వస్తువులు కావాలంటే కూడా ఇస్తారా మీరు? కస్టమర్ కావాలి, అది వెయిట్ ఏదైతే ఉందో వెయిట్ ప్రకారం మనము టింబర్ డిపోస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళే మనకు తీసుకెళ్లి మనకు అమౌంట్ ఇస్తారు. ఎవరు కస్టమర్గా అప్పటికి కస్టమర్కు ప్లాట్ వైజ్గా మనము ఆల్రెడీ మన దగ్గర రికార్డ్ అంత ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మనం ఇవ్వగలుగుతాం. కస్టమర్ కావాలంటే తీసుకోవచ్చు, కరెంట్ కూడా వాళ్ళ షేర్ది వాళ్ళు, మా షేర్ది మేము. ఓకే, అర్జున్ రెడ్డి గారు వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ చుట్టుపక్కల ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారండి? చుట్టుపక్కల అంటే మనకి సరౌండింగ్స్ వేసుకున్న డెవలప్మెంట్ సిటీ, సిటీ అనేది పట్టణ చెరువు అనేది నియర్ బై మనకి. హైటెక్ సిటీ నుంచి మీరు కాలిక్యులేషన్ చేసుకున్నా కూడా 34 కిలోమీటర్స్ వస్తుంది మనకి హైటెక్ సిటీ నుంచి మన సైట్ కాడికి. ఇంక మీకు దగ్గరలో ఏంటంటే ఎంఆర్ఆర్ కాలేజ్, ఎంఆర్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే 150 ఎకర్స్లో మెగా టౌన్షిప్ ఒకటి కొత్త వస్తుంది మన సైట్కి సమీపంలో. ఒక 150 ఎకరాల్లో ఒక రెసిడెన్స్ ప్లాట్స్ అనమాట, అంటే హౌస్ కట్టి చేస్తున్నారు 150 ఎకర్స్లో. ఒక పేరుగా దానికంటే పేరుగా కంపెనీ అనమాట అది. అది ఇప్పుడు మనం అనౌన్స్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేస్తే మన గ్రాడ్యుయేషన్ బాగుంటుంది. చుట్టుపక్కల సరౌండింగ్స్ చేసుకున్నాక చాలా డెవలప్మెంట్ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ హైటెక్ సిటీకి సంబంధించి ఎన్ని కిలోమీటర్స్ అవతల ఉందండి? 34 కిలోమీటర్స్ వస్తుంది. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ వస్తుంది. 34 కిలోమీటర్స్ అంటే ఇంకేమైనా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి ఇవి కాకుండా మీ చుట్టుపక్కల వెంచర్ సరౌండింగ్స్లో? వెంచర్ సరౌండింగ్స్లో మీకు అక్కడ ఇందాక చెప్పినట్టు మెగా టౌన్షిప్ అండి, ఒక పేరుగాంచిన కంపెనీ మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత మనకు అక్కడ ఇవి ఎంఎన్ఆర్ కాలేజ్ ఉందండి, యాక్చువల్గా ఎంఎన్ఆర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికల్కు స్టాఫ్ ఏదైతే ఉంటారో వాళ్ళు అక్కడ చాలా వరకు రెసిడెన్షియల్గా అక్కడే స్థిరపడుతున్నారు. అన్నీ వస్తున్నాయి అక్కడ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అక్కడ చేసుకుంటారు. అవన్నీ కూడా మా ఏదైతే మా సైట్ ఉందో దాటేసి వెళ్ళాలి, ఒక 5 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది అక్కడ. తర్వాత ఇంకా కొంచెము హైవేలో చూసుకుంటే ఐఐటి ఉందండి, ఐఐటి మనకు కంది ఐఐటి. ఇంకొకటి ఏంటంటే మేడం, కంది అనేది యాక్చువల్గా మీకు
ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది సంగారెడ్డి ఏదైతుందో సంగారెడ్డి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ గాని అక్కడ పశ్చమర్ సమర్థక శాఖ గాని అక్కడ సంబంధించి ఈ హెడ్ ఆఫీసర్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు మీకు చాలా వరకు తెలంగాణ గవర్నమెంట్ కొత్త కొత్త కల బిల్డింగ్స్ అన్ని బయట కడుతున్నారు అవన్నీ కూడా మనకు హైవేకి దగ్గరలో వస్తున్నాయండి మనం ఇంకా చాలా ముందు ఉంటాం సంగారెడ్డి జిల్లా పరిధి అనేది పటాన్చెర్ నుంచి స్టార్ట్ అవుతుంది పటాన్చెర్ నుంచి సంగారెడ్డి వెళ్ళే దారిలో మనము మిడిల్లో ఉంటాం ఓకే మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ముంబై హైవేకి కూడా అక్కడ ఉంది దానికి సంబంధించి మీ వెంచర్ ఎన్ని కిలోమీటర్స్ లో ఉంటుందంటే ఏం చెప్తారు అదే మేడం ముంబై హైవే నుంచి మనకు స్టేట్ గా ఒక చూసుకుంటే ఒక రోడ్ అప్రోచ్ రోడ్ చేస్తున్నా అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఏ ఉంటది ఇప్పుడున్న రోడ్ ప్రకారం అయితే 6 టు 7 కిలోమీటర్స్ ఉంటది డిస్టెన్స్ అలాగే కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఒకవేళ మాకు హౌస్ కావాలి లేకపోతే విలా కావాలి అంటే గనుక ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించి డిజైన్ ఎలా ఉంటుందండి మా దగ్గర డిజైన్స్ ఉన్నాయండి ఇప్పటికే మేము సేకరించి పెట్టుకున్నాం ఏదైతే 242 గజాల్లో 363 గజాల్లో 605 గజాల్లో 1210 గజాల్లో ఎట్లా ఎట్లా చేయొచ్చనే మా దగ్గర డిజైన్స్ అనేవి మేము కస్టమర్ కి తప్పకుండా ఎవరైతే అలా చేసుకోవాలని కన్స్ట్రక్ట్ చేసుకోవాలని కోరిక ఉంటుందో వాళ్ళకి మేము అవి అన్ని చూపించి వాళ్ళకి మేము విలా గురించి మాట్లాడే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి చౌదరి గారు నమస్తే అండి మీకు సైట్ అడుగుతున్నారా సార్ ఆఫీస్ అడుగుతున్నారా ఆఫీస్ వచ్చి అమీర్పేట్ లో ఉంటుందండి సైట్ వచ్చి మీకు మీకు సైట్ ముంబై హైవేలో ఇస్నాపూర్ దాటిన తర్వాత సార్ వినబడుతుందా చౌదరి గారు మీరు టీవీ చూడకండి టీవీ చూస్తే గనుక కాల్ కట్ అయిపోతుంది ఇస్నాపూర్ నుంచి ఇస్నాపూర్ దాటిన తర్వాత లక్డారం విలేజ్ గేట్ ఉంటదండి లక్డారం కమాన్ అని ఉంటది అక్కడ నుంచి వెళ్ళి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటదండి వర్క్ జరుగుతుందండి మీరు చూడొచ్చు మేము సైట్ ఆఫీస్ కానీ రోడ్స్ కానీ కొంత ప్లాంటేషన్ కొంత ఏరియాలో ప్లాంటేషన్ కూడా అయిందండి ప్లాంటేషన్ డ్రిప్ మనం ఇచ్చే కాన్సెప్ట్ అంతా కూడా ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ కాబట్టి మేము ప్లాంటేషన్ అయితే ముందు చేశామండి ఆల్రెడీ మీరు చూడొచ్చు ప్లాంటేషన్ డ్రిప్పు వాటర్ సంబంధించి అవన్నీ పైప్ లైన్స్ అవన్నీ అయిపోయినాయి రోడ్స్ చేస్తున్నాము ఒక సైట్ ఆఫీస్ ఒకటి నిర్మిస్తున్నాము మేము వర్కర్స్ అక్కడ ఒక ఉండటానికి అంటే మనకు రేపు ఈ ఫామ్ అంటే మేము వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా చేస్తున్నాము ఆర్గానిక్ ఫుడ్ సంబంధించి దానికి సంబంధించి వర్కర్స్ ఉండడానికి మేము అక్కడ షెడ్స్ నిర్మిస్తున్నామండి ఇప్పుడు రైట్ విన్నారు కదా చౌదరి గారు మీకు గనుక ఆఫీస్ అడ్రస్ కావాలి అనుకుంటే గనుక అమీర్పేట్ లో ఆఫీస్ అడ్రస్ ఉంటుంది అలాగే మీకు సైట్ కావాలనుకుంటే గనుక అస్నాపూర్ గ్రామం ఇస్నాపూర్ ఎస్ ఇస్నాపూర్ గ్రామం సమీపంలో కూడా మీకు సైట్ ఉంటుంది ఇంకా ఏమైనా డీటెయిల్ గా కావాలి అనుకుంటే గనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి షో తర్వాత మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడుంది అనేది ఎస్ మనం విల్లా గురించి మాట్లాడుకుంటున్నాం విల్లా గురించి చెప్తారా విల్లా అంటే ఇప్పుడు ఫామ్ విల్లాస్ ఫామ్ విల్లాస్ అంటే మీకు ఐడియా ఉంటుంది మనము ప్రీఫ్యాబ్రికేట్ అని వచ్చిందండి ఇప్పుడు తొందరలో ఒక 1 మంత్లో మనం కంప్లీట్ చేయొచ్చు దాన్ని కన్స్ట్రక్షన్ కూడా అవి చేసిస్తున్నాం మన దగ్గర అవన్నీ సేకరించి పెట్టినాం అంటే ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుంది దానిలో మనము 600 ఎస్ఎఫ్టీ నుంచి ఒక 1500 ఎస్ఎఫ్టీ వరకు ఇవ్వచ్చు దాన్ని బట్టి ఒక అది కస్టమర్కు మనము డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మేము అది ఎవరికి ఎంత బడ్జెట్ ఉంటుందో దానిలో మనం చేసి ఇవ్వగలం ల్యాండ్ ఎంత తీసుకుంటారో అందులో ఎంత ఇవ్వాలని మనం చేసి ఇవ్వగలం ఓకే మనం ప్లాంటేషన్ గురించి ఒకసారి తీసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం ప్లాంటేషనే ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేసే వీలుగా కూడా ల్యాండ్ అవైలబుల్గా ఉందా మధ్యలో ఎక్కడన్నా అంటే ప్లాట్ మధ్యలో అంటున్నారా అంటే మేము అయితే ప్లాట్ ఇప్పుడు మేము ప్లాట్ ఆల్రెడీ పెట్టేసినామండి ఒక ప్లాట్కి వచ్చి ఒక 24 నుంచి 36 మొక్కలు పెట్టేసినాము ఇంకా ఎవరైనా కావాలి మాకు కంపల్సరీ అంటే మళ్ళీ ప్లాంట్ తీసి పక్కకు మళ్ళీ తీసి నాటి మళ్ళీ పక్కకు పెట్టచ్చు వాటిని అది ఏదైతే నాటినామో దాన్ని మళ్ళీ పక్కకు పెట్టేయచ్చు పక్కకు పెట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు రైట్ ఇంకా వెంచర్ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు అర్జున్ రెడ్డి గారు యాక్చువల్లీ మీరు అన్నది కరెక్టే యాక్చువల్లీ మనం ముందు అనుకుంది ప్లాంట్స్ ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ అనేది మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసింది అతనికి రిటర్న్స్ అనేది ఎలా వస్తుంది రిటర్న్స్ అనేది అంటే మనకి మొక్కలు పెరుగుతుందంటే దానివల్ల మనకు అతను పెట్టిన పెట్టుబడి కొంత ఆదాయం ఉంటుంది కదా ఈ మొక్కలు అనేది పెరిగిన తర్వాత ఎందుకంటే సిటీ డెవలప్మెంట్ ఇంకా టైం పడుతుంది మనకి వచ్చేదానికి అండ్ మన మొక్కలు కూడా ఇప్పుడు మన ఆఫీస్ స్టార్ట్ చేసే సైజు 1 ఇయర్ పైన అవుతుంది ఆల్రెడీ 1 ఇయర్ మొక్కలు వచ్చేసాం ఇంకో 5 ఇయర్స్ ఉంటుంది అనమాట ఈ మొక్కలు అయితే ఏదైతే వస్తుందో ప్రాఫిట్ చూసుకుంటే కూడా బెటర్ కదా ఎందుకంటే మనకి పెట్టిన దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా ఈ మొక్కల మీద ఆదాయం ఒకటి ఉంటుంది తర్వాత తన ప్లాట్ ఆదాయం దానికి ఉండిపోతుంది అనమాట అది మరి ఏదైతే అనుకున్నారో వెళ్ళ అనేది ఇప్పుడు మనం పెట్టింది ఏంటంటే 121 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక గుంట 121 స్క్వేర్ యార్డ్స్ ఎందుకంటే సామాన్య మానవుడు కొనుక్కోగల అనే ఉద్దేశంతో మనం పెట్టింది అది
सो इन विल्ला अने कटा चेयरकोल्क ईद पद गुंटल दुकान बहुत फीजबल उ ईद गुंटल पद गुंटल दुकान अब सपरेट इवच्छ मन दी दाखिल सपरेट उन्न पद गुंटल दिल्ला कटको 200 स्क्वेयर यार्ड्स विल्ला कटकना अंत उठे 1000 स्क्वेयर यार्ड्स उठा दुकान अंड फ्रूट्स कोई चुस्कन इपू इंकोट फ्रूट्स मन सैट के मन प्लाट मन मन मनदे दाँटे वाने ते दाखी बैठक ते तेड़ उ అది టేస్ట్ బాలేపోయినా మందే నచ్చుద్ది ఎందుకంటే మన దాంట్లో పడింది మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడే ముందు కాల్ తీసుకుందాం కాల్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి ఉపేందర్ రెడ్డి గారు నమస్తే అండి హలో హలో నమస్తే అండి ఉపేందర్ రెడ్డి గారు చెప్పండి ఆ మేడం నర్గ సార్కి ఏంది ఆ చెప్పండి ఉపేందర్ రెడ్డి గారు హలో ఆ చెప్పండి సార్ ఎక్కడ వస్తుంది సైట్ ఇది ఇది కరెక్ట్‌గా మీకు పట్టాంచెరు నుంచి 16 కిలోమీటర్స్ వస్తుంది మన సైట్ ఓకే प्लांटेशन वर्क फेज वन अभी आलमोस्ट कंप्लीट रोड्स वर्क प्रति फेज टू मैं स्टार्ट फेज टू स्टार्ट अरेंज ऑफिस दी सैटर मत टोटल स्क्रीन नंबर का మాట్లాడండి ఫస్ట్ ఒకసారి ఆఫీస్ కి విజిట్ అయ్యారు అనుకోండి మీకు అంత డీటెయల్స్ మొత్తం ఎట్లా ఏంటి ప్లాంట్స్ వల మీకు ఎంత ఆదాయం వస్తుంది అనే దాని గురించి నేను చెప్తాను అన్నమాట రైట్ ఉపేందర్ రెడ్డి గారు విన్నారు కదా మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గనుక 7:00 కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గా అడగొచ్చు అలాగే ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు అంబేట్పేటలో ఆఫీస్ ఉంటుంది కాబట్టి yes sir మీరు ఇంతకు ముందు చెప్తున్నారు చెప్పండి మేడం yes ఇంతకు ముందు ప్లాంట్స్ గురించి ఫుడ్స్ గురించి ఫుడ్స్ గురించి అదే మేడం ఎందుకంటే ఎవరన ఆలోచన వేరుగా ఉంటుంది ఇప్పుడు సిటీ లో అనుకోండి మనం ఎక్కడ ఏమీ లేదు ఏదైనా మనం ఫ్రూట్స్ కొనాలన్నా చేయాలనుకున్నా కూడా మనం బయట కొనుక్కొని బయట తీసుకెళ్తున్నాం అదే మనం ఫ్రూట్స్ అనేది మన చెట్లో మన ప్లాట్ లో కూడా పెంచుతున్నాం అన్నమాట పెంచిన వల్ల దాని ఉపయోగం ఏందంటే మనం వెళ్ళినప్పుడు రేపు ఒక ఫ్రూట్స్ అనేది మనం కోసుకున్నాం అనుకోండి అది తీసుకున్నది టేస్ట్ బాలేపం ఉంటుంది ఎందుకంటే మన దాంట్లో పడినది అనే ఒక అవకాశం అనేది ఒకటి ఉంటుందన్నమాట అది అది టేస్ట్ వేరుగా ఉంటుంది మంద అనేది వేరు ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంకా మీరు ఏమైనా డెవలప్‌మెంట్స్ చేయాలనుకుంటున్నారా అండి ఈ శ్రీగంధం మలబార్ ఈ వేప కాకుండా కూడా ఇంకా ఫ్రూట్స్ కాకుండా కూడా ఇంకేమైనా వేయాలనుకుంటున్నారా పంటలకు సంబంధించి ఇంకా మేము వెజిటబుల్స్ ఒకటి పెడదాం అనుకుంటున్నాం అండి వెజిటబుల్స్ ఈ మాకు మధ్యలో చెట్టు మన ప్లాంటేషన్ మధ్యలో ఖాళీ ఉంటది మనకు ఎవరీ 3 మంత్స్ కొసారి ఈ వెజిటబుల్ ప్లాంట్స్ ని తీసి వేయొచ్చు ఇప్పుడు టమాటా ఉంది అనుకోండి 2 మంత్స్ వస్తది మిర్చి అలాగే వంకాయ బెండకాయ ఇట్లా బీరకాయ ఇంకొకటి మేము ఇంకా ఫిష్ కూడా ఒకటి ఫిష్ పాండ్ కూడా ఒక పెంచి అక్కడ చేద్దామని చూస్తున్నాము ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ లో ఒక ఒక శాంపిల్ కింద ఇప్పుడు ఒక అది సక్సెస్ అయితే గనుక ఇంకా కొంచెం పెంచుదామని చూస్తున్నాము ఫిష్ అనేది మనకు ఆర్గానిక్ ఫిష్ మీ ప్లాట్స్ కొనుక్కుంటే గనుక ఎవ్వరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఈ వేప మలబార్ కాకుండా ఫిష్ పాండ్స్ కూడా ఓకే చాలా బాగుంది దీంట్లో కూడా ఏందంటే మీకు మేము ఇంకొకటి అనుకుంటున్నాం అది నాటుకోళ్ళు వర్కర్స్ గుంటూరు నుంచి నాగరాజు గారు నమస్తే అండి నమస్తే అండి నాగరాజు గారు సార్ సార్ చెప్పండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అడగండి మొక్కలు వేసి ఇస్తున్నామండి మేము ప్లాట్ అంటే సెంట్ అంటే ఇక్కడ మాత్రం గజాల్లో ఉంటదండి అంటే మీకు గజం 121 గజం ఒక మినిమం ప్లాట్ సైజ్ 121 గజం అండి మినిమం ప్లాట్ సైజ్ అక్కడ నుంచి మీరు 1000 గజాలు 1200 గజాలు తీసుకోవచ్చు అవునండి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెళ్తారా అవుట్రైట్ పద్ధతిలో వెళ్తారా హలో ఇన్స్టాల్మెంట్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ 8,50,000 వరకు అవుతుందండి ఓకే నాగరాజ్ గారు విన్నర్ కదా మీకు ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక 7 తర్వాత కాల్ చేయండి వాళ్ళు మీకు అవైలబుల్ గా ఉంటారు కాబట్టి డీటెయిల్ గా మాట్లాడడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఒక్క స్క్వేర్ యార్డ్ ఎంతకొస్తుంది అంటే మీరు ఏం చెప్తారండి
అంటే ఇందులో టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈఎంఐ కెల్తే ధర తగ్గుతుందా లేకపోతే ధర ఎక్కుతుందా లేకపోతే ఇన్స్టాల్ పేమెంట్ రెండు పద్ధతులు ఉన్నాయి మన దగ్గర. స్పాట్ పేమెంట్ లో స్పాట్ పేమెంట్ అయితే 5,666 రూపాయలు. ఓకే. ఇన్స్టాల్మెంట్ అయితే 6,666 రూపాయలు. ఒక 1000 రూపాయలు మీకు తేడా ఉంటుందండి. ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ప్రాసెస్ అయితే 1000 పెరుగుతుందంటారు. ఓకే. దీని వల్ల మరి కస్టమర్ కు వచ్చే లాభం ఏంటి ఇప్పుడు? 36 మంత్స్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం కదా. ఓకే. మేము వెయిట్ చేస్తున్నాం. 36 మంత్స్ కూడా మేము వెయిట్ చేస్తున్నాం కదా. కానీ కస్టమర్ దగ్గర ఉందాక మేము కస్టమర్ దగ్గర ఏం ఛార్జ్ చేయట్లేదు కదా. ఎక్స్ట్రా ఛార్జ్ మోటార్ బైక్ గాని కార్ గాని తీసుకున్నప్పుడు మీకు ఎలా ఉంటది? ద సేమ్ వే మనకు అవుట్ రేట్ కి వెళ్తున్నామో 50,000 మనకు 60,000 అయిపోతది. అట్లా ఓకే. దీనికి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందంటారా? ఆ మీకు ఏదైతే మనకు స్పాట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్. అయితే మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ ఏఎస్ఎంఆర్ ప్లాట్స్ నే ఎందుకు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? అలాగే వేరే ప్లాట్స్ కి మీ ప్లాట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదే మేడం, వేరే ఫ్లాట్స్కి మా ఫ్లాట్స్కునే తేడా ఏంటంటే మేము ప్రత్యేకంగా ప్లాంటేషన్ ఒకటి ఇస్తున్నాం ఆహ్లాదకరం. ఇంకొకటి మీకు ఈ ప్రభుత్వాలు కూడా లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి హరితహారం అని చెప్పి అలాంటివి కూడా. మేము అది కూడా ఏం లేకుండా మేమే అక్కడ ఇస్తున్నారనుకోవచ్చా? అంతే అండి. మేము ఇంకొకటి మేమున్న ఏరియా ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం గ్రీన్ జోన్గా చేసినట్టు అవుతుంది. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారండి? ఫైనల్గా ఏముందంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సామాన్య మానవుడు ప్లాట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి కూడా ప్లాట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మంత్లీ ఏమని చాలా బెటర్ అండి. ఎందుకంటే మేము నెలకి 20,000 or 30,000 పెట్టలేదు. ఎందుకంటే మేము పెట్టింది కూడా 6,660 రూపీస్ మంత్లీ. సో సింపుల్ కట్టుకోవచ్చు. ఓకే. మరి అసలు ఈ 6,666 మాత్రమే పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? అందులో 5 కూడా పెట్టచ్చు కదా. 5,666 మేము స్పాట్ పేమెంట్ ఏదైతుందో అది పెట్టాము. ఈఎంఐ వచ్చి అది ఇంకొకటి మా వారు మా ఎండి గారు సిఎండి గారు ఈ చూస్తారు బాగా ఈ నెంబర్స్. దానివల్ల అది ఒకటి 6,6 మా అన్ని కూడా ఈ కార్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా అవి ఫోన్ నెంబర్లు కానీ అవే ఉంటాయి. ఇంకొకటి ఆ రేటు కూడా మేము ఇంకొకటి మా వెంచర్ తర్వాత కూడా 7,000, 8,000, 10,000 పెట్టి అమ్ముతున్నారు. రేట్స్ కూడా ఇంకా మేము ఈ 7 లోపే ఉండాలనేది ఒకటి పెట్టాము. నెక్స్ట్ ఏదైతే మేము 31st వరకు ఆఫర్ ఉందో నెక్స్ట్ కూడా కొంచెం పెంచుతాం అనుకుంటున్నాం కదా, కొంచెం పెరుగుతుంది. అంటే పెంచుతారు అంటున్నారు కాబట్టి ల్యాండ్ ఎంతైతే కాస్ట్ పెంచుతారు దాన్ని బట్టి పెంచుతారు అలాస్ మీ ఓన్గా కొంచెం తగ్గించి పెంచడం జరుగుతుంది అంటారా? ఇప్పుడున్న ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయిందండి. మామూలుగా ల్యాండ్ కాస్ట్ అక్కడ పెరిగిపోయింది అందువల్లనే మేము కొంచెం పెంచాలి. ఓకే. ఆల్రెడీ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది అయినా కూడా మీరు 6,666 ఇస్తున్నారు కాబట్టి జూలై 31st వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి 6,666. ఒకవేళ 31st తర్వాత బుక్ చేసుకుంటే కనుక కొంచెం చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అవునవును. రైట్. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఫైనల్గా అంటే మేడం ప్రజలకి మీ దగ్గర కొనాలి అనుకుంటే కనుక అంటే మీరు ఏదైనా చూసుకుంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక వెహికల్ తీసుకున్నారనుకోండి వెహికల్కి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తున్నాం వెహికల్ వాల్యూ అని తగ్గుతూ ఉంటుంది మామూలుగా. ల్యాండ్ వాల్యూ కానీ ఈ ప్రాపర్టీస్ వల్ల పెరుగుతుంటాయి ఎప్పుడైనా. అంటే ప్రజలు ఏమైనా ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలని నేను చెప్తాను. ఓకే. సో చూస్తున్నారు కదా మరి ఏఎస్ఎంఆర్ ప్లాట్స్ వాళ్ళు చాలా తక్కువ ధరకే మనకు అందిస్తున్నారు. ఓన్లీ 6,666 ఈఎంఐ త్రూ ఇస్తున్నారు. అలాగే మనం స్పాట్ పేమెంట్ ఇస్తే కనుక మనకి 1 square feet 5,555. ఇది జూలై 31st వరకు మాత్రమే. జూలై 31st తర్వాత బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు కొంచెం రేట్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఒక్కసారి ఈ వెంచర్ గురించి చూసుకున్నట్లయితే అందులో డెవలప్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇది సైబర్ టవర్స్కి కూడా 34 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. అటు అసలు ఎటుపక్క చూసుకున్నా కూడా మనకి అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈజీగా ఈ ప్లాట్ కొనొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది ఎందుకంటే 6,666 రూపాయలు మాత్రమే కాబట్టి. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇందులో మనకి వచ్చే బెనిఫిట్స్ ప్లాంటేషన్ ముఖ్యంగా అనుకోవచ్చు. అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్లాంటేషన్స్ కూడా పెడుతున్నారు కాబట్టి మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో చెప్పండి. సంపత్ గారు చెప్పండి, మీరేం అడగాలనుకుంటున్నారు? సంపత్ గారు కొంచెం వాల్యూమ్ రైజ్ చేసి మాట్లాడతారా, నాకేం వినిపించట్లేదు. హలో సార్, మీ ఓపెన్ ప్లాంట్ కు కంపౌండ్ వాల్ ఉన్నదా? టోటల్ ఫెన్సింగ్ ఉంటుందండి. సంపత్ గారా?
సంపత్ గారు ఇది మనకు టోటల్ ఫెన్సింగ్ ఉంటదండి మీకు ఇంత ముందు చెప్పినా మేము గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు ఫెన్సింగ్ తోని గేటెడ్ కమ్యూనిటీ ఉంటది అంటే మీకు ఎట్లా మీ ప్లాంటేషన్ చేస్తున్నాం కదా ఆ ప్లాంటేషన్ దానికి ఏం మనకు ఏదైనా రేపు ఫ్యూచర్ లో అది కాకుండా మనం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నాం అండి అది కూడా మీకు మెస్ ఫెన్సింగ్ అంటే మీకు మొత్తం జాలి తో కూడిన ఫెన్సింగ్ అది 8 ఫీట్ ఫెన్సింగ్ వస్తుందండి మొత్తం రైట్ చూసారు కదా అండి మరి ఇవాల్టి స్పెషల్ లైవ్ షో ఎస్ఎంఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ వాళ్ళు మన స్టూడియోకి వచ్చి చాలా వాళ్ళ ప్లాట్స్కి సంబంధించి కూడా చాలా విశేషాలు తెలియచేశారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి 7 తర్వాత కాల్ చేసినట్లయితే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి అలాగే అమీర్పేటలో ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్గా తెలుసుకోండి ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్ షో కీప్ వాచింగ్ భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం